సినిమాల్లో ఇంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఏ కారణంతో రాజకీయాల్లోకి వెళ్ళారు? కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనా? ఆయన చనిపోయినా కానీ బ్రతుకున్నప్పుడు నన్ను ప్రచారాలు కట్టిట్టు పొమ్మనేవారు, పోయేది ఓకే. అన్నగారే నన్ను ప్రచారాలకు పొమ్మనేది. చనిపోయాక పాపం అన్నగారు ఏ ఉద్దేశంతో పెట్టారో పార్టీ, పేదోడికి పట్టడన్నం పెట్టాలి, ఇల్లు లేనోడికి ఇల్లు కట్టియాలి, నీడ లేనోడికి అని ఇంత మంచి భావంతో పెట్టిండు అన్నగారు, నన్ను ఎందుకు పంపేదో ప్రచారాలకు అని నేను సిన్సియర్గా పార్టీకి ప్రచారాలు కట్టడం తిరిగేది. ఒకరోజు ఈ ఒక ఎలక్షన్కు నన్ను పోటీ చేయమని గొడవ, ఓకే, అంటే కేసీఆర్ గారే బాగా గొడవ, కేసీఆర్ గారు బాగా పట్టుబట్టారు. చంద్రబాబు గారు అంటే ఇంకొక క్లోజ్గా ఉండేది. చంద్రబాబు కూడా కావాలి, లేదు 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 నువ్వు అయితేనే గెలుస్తావు అని అన్నారు. పోటీ చేసిన గెలిచిన ఇక ఈ ఒక్కసారికి వెళ్ళా అనుకున్నాను, కానీ మరోసారి కొన్ని పరిస్థితుల వల్ల రెండోసారి కూడా చేయాల్సి వచ్చింది. ఇక ఛాలెంజ్కి వచ్చి మూడోసారి చేయాల్సి వచ్చింది. అట్లా సెకండ్ టైం మినిస్టర్ అయ్యాను. మినిస్టర్ అయ్యారా? అవును. అయ్యేసరికి ఇక తప్పలేదు, ఇక పర్మనెంట్ ఇక బయటికి రావడానికి కుదరలా, ఇక సుడిగుండంలో చిక్కుకున్నట్టు అయిపోయింది. అందుకని సినిమాలు బంద్ అయినాయి. టీడీపీలో టీఆర్ఎస్లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. మూడు ఒకటేనండి, సపరేట్ పార్టీలు కావు. మూడిట్లో ఉన్నోళ్ళు ఒకళ్ళే, సేమ్ పర్సన్సే. ఓకే. టీడీపీ బీజేపీ మిత్రపక్షం కలిసి పెట్టిన పార్టీ. ఓకే. నేను టీడీపీకి ప్రచారం చేసేది, బీజేపీకి ప్రచారం చేసేది. నేను రెండు కండవులు వేసుకొని ప్రచారం చేయాల్సి వచ్చేది, ఎందుకంటే మిత్రపక్షం కదా, ఎన్టీ రామారావు గారు కలిపి పెట్టుకున్నాడు కదా. అంటే కమ్యూనిస్టులు కూడా ఉండేటప్పుడు మిత్రపక్షంలో ఒక దశలో కమ్యూనిస్టులు బయటికి వెళ్ళిపోయారు, కాంగ్రెస్తో కలిశారు. కానీ ఎన్టీ రామారావు గారు చనిపోయిందాక మొన్నటి వరకు కూడా, తెలంగాణ వచ్చేంత వరకు కూడా టీడీపీ బీజేపీ ఒకటే. ఈ టీడీపీలోనే ఉన్నారు చంద్రశేఖర్ గారు, ఆయన కొడుకు పేరు తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకున్నాము. ఆయన అమితమైన భక్తుడు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబుకి అన్న అని పిలుస్తారు ఇప్పటికీ అంతే. కనుక ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా టీడీపీ వాళ్ళే. ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వాళ్ళు, ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వాళ్ళ కొడుకులు, చంద్రబాబు గారితో పనిచేసిన వాళ్ళు వాళ్ళ కొడుకులు అట్లా. కనుక వేరే పార్టీ నేను అనుకోను, కాంగ్రెస్ వేరే పార్టీ. కాంగ్రెస్కు ధీటుగా పోటీగా పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ లేదు, ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పొలిటికల్గా పోవద్దని, దాంట్లో ఒక బ్యాచ్ పొలిటికల్గా కూడా పోవాల్సిందే మనం, లేకపోతే కాంగ్రెస్ ఒక్కటే అయిపోయింది, మనం రాజ్యాధికారం కూడా మనం చేయాలి, మనంగా స్వాతంత్రానికి మనం ఎంతోమంది చచ్చిపోయినాం మన వాళ్ళు కూడా అని జనతా పార్టీ అని పెట్టి, అలాగే కొన్ని చీలికలు వచ్చి అది క్లోజ్ చేసి బీజేపీ అని పెట్టారు. ఇప్పుడు దేనికోసం పెట్టారు? కాంగ్రెస్కు మనం ఉండాల్సిందే ధీటుగానే పెట్టారు. సో టీడీపీ పుట్టింది కాంగ్రెస్ను అంతం చేయడానికే, బీజేపీ పుట్టింది కాంగ్రెస్ను అంతం చేయడానికే. కనుకనే ఎన్టీ రామారావు గారు బీజేపీ టీడీపీ పొత్తుల పార్టీ పొత్తు అని పెట్టిండు. కనుక నాకు ఈ మూడు పార్టీలు ఒకటే. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీని కూడా అలానే పోలుస్తారా తెలంగాణలో? అట్ట కాదుగా, మళ్ళీ కాదు కదా, అట్టట్లేదు. ఎందుకంటే మొదట అంటే అది వాళ్ళకు ఉండాలి, నేను కాదు కదా పార్టీ, బీజేపీ అధినేతను కాదు కదా నేను, ఇది ఆల్ ఇండియా పార్టీ. నేను అన్ని రాష్ట్రాల్లో నేను ఒకరిని అంతే కదా. మోడీ గారు, దేశ అధ్యక్షుడు నడ్డా గారు, అమిత్ షా గారు, వాళ్ళు డెసిషన్ తీసుకునేది. నేనేం చెప్తున్నానంటే ఈయన పార్టీ పెట్టిన కానుంచి బీజేపీని తిట్టుడే. కనుక ఇద్దరు అన్నదమ్ములైనా కూడా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పడినప్పుడు ఒక తల్లి బిడ్డలైనా సరే శత్రువులే కదా.
ఈవిడు ఆడు నాశనం కాలం కొడతావు, ఆడు ఈ నాశనం కాలం అంటే సొంత అన్నదమ్ములైనా కూడా బ్లడ్ రిలేషన్ ఇక్కడ కాకి ఆడబాడకూడదు, కాకి ఈడబాడకూడదు అని ఎంత వైరాలు ఉంటాయి, కొట్టుకొని చంపుకున్న కుటుంబాలు కూడా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఆయన అయిపోయింది ఆయన కేసీఆర్ గారు. ఇప్పుడు చూడు ప్రధానమంత్రి వస్తే ఆడపోయి కాంగ్రెస్ నాయకుడి దగ్గర నెక్లెస్ రోడ్లో మీటింగ్ పెట్టి కావాలని మోడీ గారికి ఫ్లెక్సీలు అన్నిటిని కూడా పీకేపిచ్చి టీఆర్ఎస్ పెట్టేసి గవర్నమెంట్ ఉందని. మరి ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఒక సెకండ్ కానీ తలుచుకోవట్లేదు కదా, అంటే మరి సిద్ధాంతం ఆ భావాల పార్టీ కాదు ఇది. ఓకే, ప్రజలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించే పార్టీ కనుక అందుకే ఎన్టీ రామారావు గారికి నచ్చింది. అందుకే ఎన్టీ రామారావుతో మిత్రపక్షం అని పెట్టి కలిసి పోటీ చేశారు, కలిసి గవర్నమెంట్ నడిపారు. ఆయన లైన్ ఆయనకుంది కనుక కలవదు. కొద్దో గొప్ప జగన్ కలవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ ఉంది, రాష్ట్రపతి ఎలక్షన్ క్యాండిడేట్ ఫలానా అనగానే వెంటనే జగన్ గారు నేను బీజేపీ బలపరిచిన అభ్యర్థి కొట్టేస్తున్నాడు, ఈయన వెంటనే నేను కాంగ్రెస్కే ఓటేస్తున్నాడు కనుక భావాలు కలవనప్పుడు ఎంత కలిపినా స్నేహాలు కలవవు. వైరం అంటే వంకరగానే ఆలోచిస్తారు ఇక అంతే, అంత అవసరం లేదు బీజేపీ పార్టీకి. మీకు పాన్ అలవాటు ఉందట కదా, 30-40 తినేవాన్ని ఒక దశలో. ఓకే, ఇప్పుడు భరణి గాడు గాడిదేవాడు, వాడు అన్ఎడ్యుకేటెడ్ ఫీల్ అని చెడతామని, వాడేం పండితుడు. వాడు ఒకరోజు పాన్ తిండి, మేము ఢిల్లీలో ఒక షూటింగ్ చేస్తున్నాం వన్స్ మోర్ అనే సినిమా, నేను జేమ్స్ మాట్లాడు, అక్కడ తింటుంటే ఏంట్రా ఆ పాన్ తినడం అలవాటు, ఏ తింటావా ఎంత ఎంత తింటావా అన్నాడు. అన్నా ఏ తింటరా ఏం కాదు అన్నాడు. సరేలే అప్పుడే భోజనం చేసి కూర్చున్నాం, ఇంత ముక్కే కదా అని ఇట్టన్నాం. మరి ఏంట్రా ఇట్లుంది అన్నా. ఏం కాదురా ఇక్కడ నువ్వు నవ్వులు అన్నాడు. నవ్విన మింగు అన్నాడు, మింగిన చీచీచి అని ఊసేసిన. నా కొడక రేపు మళ్ళీ అడుగుతారా నువ్వు చూసుకో అన్నాడు. పరప అన్నా మళ్ళీ భోజనం చేసినాం కూర్చున్నాం. అక్కడ సేమ్ పెద్ద పార్కు లాగా ఉంటుంది, ఇది రాజభవన్ రూట్లో పెద్ద రోడ్లు ఉంటాయి కదా అక్కడ అన్నమాట షూటింగ్. భోజనం చేసి అక్కడ తీసిన పోను, అరే నా కొద్దిగా ఈరన్న కబక్కన అన్ననా నా కడక అయిపోయారా నువ్వు అన్నా. మూడో రోజు అరే నాకు కూడా ఒకటి బాగా తీసుకురా లంచ్లో అన్న. అట్లా ఇక చూడరా అయిపోయినవరా నువ్వు అన్నాడు. ఇక నేను అసలు నేను నేను ఒక పానసాబు ఇనాగ్రేట్ చేశాను. ఇక ఇనాగ్రేట్ చేసిన కా నుంచి ఇక పండ్లే పండ్లు కట్టలు కట్టలు తెచ్చేవాడిని. రాజేంద్ర ప్రసాద్ ఒకసారి అడిగితే ఇచ్చాను నేను. తర్వాత ఒకసారి చూస్తే పాన్ షాప్లో నిలబడి పాన్ కట్టించుకుంటాను నేను ఇనాగ్రేట్ చేసిన పాన్ షాప్లో. వారిని ఏంటన్నా అంటే ఏం చేయ పాను మద్రాసు వెళ్తున్నా ఒక 20 కట్టుకొని పోతున్నా అంటున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఒకరు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినా, బాబు నీకు సర్ప్రైజ్ అన్నాడు. ఏంటన్నా అన్న చెప్తా అని, అరే ఫ్రిడ్జ్లో తీసుకురాపో అన్నాడు వాళ్ళ చిరణ్ అసిస్టెంట్. తెస్తే నా డబ్బా, నేను ఒక డబ్బా మెయింటైన్ చేసేది, నా డబ్బా తీసి తీసుకున్నాడు. అంటే ఇంతమందికి సోకింది అది, సరదా పోయి. అట్లా భరణిగా అలవాటు చేసి 30-35 అట్ట తిని సంగారెడ్డిలో ఒక షాప్లో అలవాటు చేశాను నా పాన్ ఎట్ట కట్టాలో. సంగారె హైదరాబాద్ నుంచి అదే నా కాన్ఫిడెన్స్ నుంచి వచ్చేటప్పుడు సంగారెడ్డి రాగానే రెడీగా ఉండేది ఇక్కడ ఆ డబ్బా తీసుకొని మళ్ళీ. అట్లా చైన్ స్మోకర్లాగా అయిపోయాను నేను, మినిస్టర్ అయ్యాను. చంద్రబాబు గారి ముందే నాకు పాన్న వలుకుంటూ మాట్లాడేది నేను. ఇప్పుడు అన్నా అది ఉంది కదా అది అట్లా అట్లా మాట్లాడేది మినిస్టర్. నన్ను చూసి పాను
తిను అన్నాడు. అందన్నదంతా సెంట్రల్ మినిస్టర్ వచ్చాడులే, ఆయన ఇంటి భోజనానికి తీసిపోయిన ఆయన భోంచేసి పాన్ తీసి కట్టుకుంటున్నాడు ఇట్ట. చూస్తుంటున్నాను చంద్రబాబు అన్నాడు. అన్నా తిను, నేనేమనుకుని తిన్నాను, వద్దు సార్. ఎందుకు అంటే బాగుండదు, వద్దు సార్ అన్నా. ఎందుకో చెప్పు. ఏం లేదు సార్, బాగుండదు సార్ చెప్తే. వద్దు సార్ చెప్పు. అంటే సార్, మేము ముందు పాన్ తింటే మంత్రి పదవి కూడా బీగుతారని తింటలేదన్నా. నిజంగా అందుకే మానేసా, ఇంకా నాకు నేనే ఫీల్ అయ్యాను. అది యాక్షన్తో చెప్పా కదన్నా అని చెప్పిన. చెప్తీగా నవ్వాడు కదా, అబ్బా 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 అబ్బా, ఎంతసేపు నవ్వాడు. అరే క్యూ అసలు అయిపోయి అంటాడు ఆయన, ఢిల్లీ మంత్రి సాహిబ్ సింగ్ వర్మ అని. ఆయన సెంట్రల్ లేబర్ మినిస్టర్, నేను స్టేట్ లేబర్ మినిస్టర్. అట్లా పాను కథ అది, అది చెప్పితే ఎంత నవ్విండ్రో చంద్రబాబు గారు పాపం. దానివల్ల మీ ప్రాణం పైకి వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది దానివల్ల. అంటే పొలిటికల్ ఎంత డేంజరస్, అప్పుడు అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు నేను పాన్ అక్కడ కట్టించుకుంటానని రిటర్న్, అంటే ఇంకొక ఆ ఫోన్ రాకపోతే నేను సంగారెడ్డి నుంచి మెయిన్ రోడ్డు వచ్చి హైదరాబాద్ సైడ్ వస్తుంటాను. తిరిగేటప్పుడే అరే పాన్ ఎక్కడ పెట్టిన రాతే అని అంటున్నాను, ఫోన్ వచ్చింది నాకు. నైకాన్ ఆఫ్ సప్పాన్. అరే క్యాహో భయ్ నై సప్ పైలే పేక్ తీజే, పేక్ తీజే. ఏంటి క్యాహోవా బాబు, ఉస్మే జాగరహిత విషయం ఉంది పాన్లో అని టక్కున పెట్టేసిండాడు ఫోన్. మళ్ళీ ఒక లేడీ వాయిస్ వచ్చింది, అతని భార్య చేసింది ఫోన్ ఏడ్చుకుంటూ. సాబ్ గల్తీ హో సాబ్, లోక్ బౌత్ ప్రెషర్ కరే సార్, ఆకు ఏ లగావ్ కొడుకే అని పాపం చెప్పింది. ఓహో అనుకున్నా, అదొక కారణం, ఇదొక కారణం. బంద్ ఫాన్. మీ లైఫ్లో ఒక బ్యాడ్ డే అంటే అది మీ బాబుకి సంబంధించింది. అసలు ఏం జరిగింది సార్ ఆ టైంలో, ఏం జరిగింది? వాడు మెడ్రాస్లో ఇంజనీరింగ్ చేశాడు, హాలిడేస్కి వచ్చాడు. ఓకే, అంటే ఇంజనీరింగ్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసి వచ్చాడు. వాడి ఫ్రెండ్స్ సైకిల్ మోటార్ వాడుతుండట, వాడు వెనుకో చెప్పి బండి తెప్పించుకున్నాడు ఇక్కడికి. వాడి కాడికి ఆ బండి ఇష్టం బాగా, బైక్. అది రైల్వే స్టేషన్లో ఉండిపోయింది అని ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూ వస్తూ ఆ బండి తీసుకొని వస్తున్నారు. అప్పుడే కొత్తగా షిఫ్ట్ అయినాం మేము బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఫిలిం నగర్కి. తెల్లవారుదామని వస్తున్నారు, మార్నింగ్ లేచి వస్తున్నారు, అంటే షిఫ్ట్ అయినాం మేము. బాలకృష్ణ గారి ఇంటి ముందు ఒక అమ్మాయి చెట్లకు నీళ్ళు పోస్తుంటారు పొద్దులపూట, అక్కడ నీళ్ళు పోస్తూ సడన్ గట్ పరిగెత్తిందండి. వీడు సడన్ పరిగేసి తిప్పిండి ఇట్లా, లేకపోతే గుద్దేది. ఓకే, వెనకాల కారులో మా చిన్న బాబు ఉన్నాడు, ముందు కారులో బైక్ మీద వీడు ఉన్నాడు. తిప్పటమే అది స్లిప్ అయ్యి హెడ్ డివైడర్ కొట్టుకుంది స్పాట్లో. అది అది ఇప్పుడు మళ్ళీ నీ ఇంటర్వ్యూ బంద్ అయింది కాసేపు, అందుకని వద్దు ఆ టాపిక్ ఎక్కువ. స్పాట్లోనే పాపం వెళ్ళిపోయాడు. ఆ బాధ నుండి బయటపడటానికి రీజన్ అంటే మీ మనవరాలు అని చెప్పుకోవచ్చు కదా. మనవరాలు చూసాం ఎంత. మా ఇంట్లో ఎప్పుడు లైట్లో ఆఫ్ చేసి ఉండేటి, నైట్ నైట్ అసలు ఆఫ్టర్ సిక్స్, అంటే లైట్లు ఎక్కువ వేసేది కాదు. మా రూమ్లలో చీకట్లోనే ఉండేవాళ్ళం, నేనైతే చీకట్లో ఉండేవాడిని. ఆల్మోస్ట్ మా ఇల్లు చీకటిగా ఉండేది ఒక 3-4 నెలలు, ఒక 5-6 నెలలు అట్లా. వీడు 1 ఇయర్ కాకముందే మ్యారేజ్ చేస్తే మంచిది అంటే, 1 ఇయర్ తర్వాత అయితే మళ్ళీ ఇంకా కొన్ని రోజులు చేయకూడదు ఏదో చెప్పారు. ఓకే, నేను ఏమని నమ్మను అసలు. కానీ వాడు ఒక అమ్మాయిని మన తమ్ముడికి చేయాలి అని అనేవాడు, మన ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టరు. వాడు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేది, ఎందుకన్నాడో వాడు గుర్తు తెచ్చుకొని ఆ అమ్మాయిని మ్యారేజ్ చేస్తే వాడు ఆత్మశాంతి ఇచ్చుద్దని వచ్చింది ఫీలింగ్.
వెంటనే అమ్మ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు బాబమ్మను కొడుకు అంటే ఎందుకు చేసుకోకుండా అంటే మాకు దగ్గర కొద్దిగా చుట్టాలు కూడా దగ్గర మాకు ఓకే ఎగిరి గంత వేశారు. వెంటనే పెట్టాను ముహూర్తం పెళ్ళి. వాళ్ళ ఖర్చు నేనే, నా ఖర్చు నేనే, అసలు రూపాయి ఖర్చు కాకూడదు అక్కడ. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వేసే దండలు కూడా నేనే కొని వాళ్ళ ఇంట్లో పెట్టి దండలు వేయమని అట్లా అట్లా అన్నమాట. భోజనాల కాండి ఎంత అట్లా చేశాను. ఆమె వచ్చింది. ఇక ఆమె వచ్చినప్పుడు ఇక బయట ఆడుతుంటే అన్ని లైట్లు గిట్లు వెలగటం మొదలు పెట్టినాయి. అట్లా మళ్ళీ మామూలు లైట్లు మామూలు వచ్చినాం కొద్దిగా. కానీ ఇంకా మాకు అక్కడ జ్ఞాపకాలు వాడు చేసే హడావుడి అంతా గుర్తుకొచ్చి ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలని నెక్టార్ గార్డెన్కి షిఫ్ట్ అయ్యా. ఓకే. అది ఒక ఫ్రెండ్ వల్ల అక్కడికి వెళ్తే చాలా బాగా అనిపించింది నాకు. అంటే సెక్యూరిటీ అది బాగుంది అక్కడ. ఓకే. అట్మాస్ఫియర్ కూడా వెనక సైడ్ బిల్డింగ్స్ ఏమి ఉండవు, దుర్గం చీర ఉంటుంది ఓపెన్ వెనకంతా. అరే పొల్యూషన్ లేని లాగా ఉంది, బాగుందని సరే రెంట్కి పోదామని పోయినా. ఇది రెంట్కి ఇచ్చి అక్కడ రెంట్కున్నా.